నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరిగింది? ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు ఇక్కడ ప్రజలు? మనం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నాల్కల్ రోడ్లో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే అంశానికి సంబంధించి ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఎలాంటి అభివృద్ధి చేస్తే ఏ పార్టీకి ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి? నిజామాబాద్ అర్బన్లో మీరు చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాల క్రితం వేరే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మన నిజామాబాద్ స్పెషల్గా మన గణేష్ అన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు రోడ్లు చూసుకోండి, అంతకుముందు ఇప్పుడు రోడ్లు చూసుకుంటే ఎలా ఉన్నాయి. ప్రతి డివిజన్కి ఓపెన్ జిమ్స్, పార్క్స్, అలాగే నిజామాబాద్లో ఐటీ హబ్ అని, మళ్ళా ట్రైనింగ్ సెంటర్స్ అని, అట్లాగే సెంటర్ మీడియా లైటింగ్స్, మినీ ట్యాంక్ బండ్ అట్లా చెప్పుకుంటూ పోతే చాలా డెవలప్మెంట్ అయ్యాయి. ఈరోజు స్టేట్స్ స్కీమ్స్ వచ్చేసి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, మిషన్ భగీరథ ద్వారా, మిషన్ కాళేశ్వరం ద్వారా, అలాగే రైతులకి బెనిఫిట్స్ అందుతూ ఉన్నాయి. ఈరోజు పవర్ చూసుకుంటే మీరు గతంలో 8 గంటలు 10 గంటలు మన సామాన్యంగా ఇంట్లోకి యూజేజ్ డొమెస్టిక్ పవర్ చాలా కట్టింగ్స్ ఉండేవి. రైతులకి ఉచిత విద్యుత్ లేకుండే గతంలో రైతులకు కూడా చాలా ఫెసిలిటీస్, రైతు బీమా, రైతు బంధు, అలాగే వాళ్ళకి రైతు ఎలాంటి ఇబ్బందులైనా కూడా కేసీఆర్ గారు అన్ని రకాలుగా ముందే వాళ్ళకి గైడ్ చేస్తూ ఆయన ఉన్న అనుభవం అన్ని రకాలుగా రైతులు కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. అలాగే ఎన్నో రకాల నోటిఫికేషన్స్, ఉద్యోగాల నోటిఫికేషన్స్ వచ్చే యువత బాగుపడింది. ఉద్యోగస్తులు ఆర్టీసీ అధికారంలోకి వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే విలేజ్ నుంచి స్టేట్ వరకు ఈరోజు ఒక రైతు నుంచి ఒక ఐటీ ఎంప్లాయీ వరకు చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ముమ్మాటికి నిజామాబాద్లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా మనకు 100% సెంచరీ కొట్టబోతూ ఉన్నాము. చాలా ఎక్కువ మెజారిటీతో ఈరోజు ఉన్న ప్రజల అభిప్రాయం అలా ఉంది. అదే చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎలాంటి పనులు ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యే గణేష్ గుప్తా గెలిచిన తర్వాత 2 టర్ములు అయిన తర్వాత ఎలాంటి పనులు చేశారు? నిజామాబాద్లో ఇంతకుముందు చూసుకుంటే రోడ్లు చాలా అద్మానంగా ఉండేటివి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనేది నిజామాబాద్లో ఒక పెద్ద కళ అందరికీ. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అనేది ప్రారంభించి వెంటనే ఆపేసారు. దాని ద్వారా చాలా ప్రజలు ఇబ్బంది గురయ్యారు. దానికి గణేష్ అన్న వచ్చిన ద్వారా ఫుల్ టైం దానికి కేటాయించి అన్న ప్రణాళిక సిద్ధం చేసి ప్రజలతోటి మమేకమయ్యి ఎటువంటి ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్న ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు నిజామాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేశారు. అట్లాగే నిజామాబాద్లో ఉన్న చుట్టూ బైపాస్ రోడ్డు కానివ్వండి, ప్రతి గల్లీకి ఒక పార్కు. నిజామాబాద్లో మీరు ఎక్కడికి వెళ్ళినా గల్లీకి పార్కు, ఓపెన్ జిమ్స్, చాలా ఫెసిలిటీస్ నిజామాబాద్లో ఉన్నాయి. మీరు చూస్తే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నిజామాబాద్ బెస్ట్ కార్పొరేషన్గా ఈరోజు ఉంది. నిజామాబాద్లో ఇంతకుముందు మధ్యలో ఆపేసిన మున్సిపల్ బిల్డింగ్ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీట్ మార్కెట్ కానివ్వండి, ఇప్పుడు ఇందూర్ కళాభారతి అని చెప్పేసి దానికి కూడా ఇనాగ్రేషన్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతిపక్షాలకు కళ్ళు కనపడతలేవు. వాళ్ళు మాతో వస్తే ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఏం అభివృద్ధి జరిగింది, మేము వెళ్ళి తీసుకెళ్ళి మేము చూపిస్తాం. చాలా ధైర్యంగా మేము చెప్తా ఉన్నాం. వాళ్ళ సవాల్కి స్వీకరిస్తే రండి, మేము తీసుకెళ్తాం, మేము చూపిస్తాం. మీరు చెప్పండి, నిజామాబాద్ అర్బన్లో ఏ, ఇప్పుడు మీరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఉన్న పార్టీలు చేసిన పనులు ఎలా ఉన్నాయి? నిజామాబాద్లో బీఆర్ఎస్ పార్టీ గణేష్ అన్న వచ్చినాక నిజామాబాద్ మాత్రం చాలా డెవలప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మేమంటే ఒక 3-4 టర్ములే ఓట్లు వేయడం జరిగింది. కానీ నిజామాబాద్ ప్రజలు ఒక 100 ఏళ్ళ నుంచి ఓట్లు వేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం నిజామాబాద్లో గణేష్ అన్న వచ్చినాక మాత్రం ముఖ్యంగా రోడ్లు అయితే ఎంత అద్మానంగా ఉండాలంటే ఇక చెప్పరాదు. కాబట్టి రోడ్లు చాలా సూపర్ అయినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంటింటికి నల్లలు, మెయిన్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇవన్నీ చాలా వరకు అన్నగారు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ పెట్టి వీటన్నింటిని చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. అయితే చెప్పండి, ముఖ్యంగా ఈ అభివృద్ధి పనులే కాకుండా ఇతర పార్టీలతో పోలిస్తే ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం? ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు పబ్లిక్ కావాల్సింది ముఖ్యంగా అభివృద్ధి, వేరే ఏం చూస్తలేరు. పబ్లిక్ అంతా ముఖ్యంగా అభివృద్ధి కావాలా, అది అన్న గణేష్ అన్న గారు చేయడం జరిగింది. ఆ విధంగానే పబ్లిక్ కూడా మమ్మల్ని ఆదరించి అన్నని మూడోసారి హెట్రిక్ విజయం అందిస్తారని కోరుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు ఉంటే బాగుంటుంది, ఆ సౌకర్యాలు గతంకి ఇప్పటికీ ఎలాంటి మెరుగు అయినాయి? గత ప్రభుత్వాలను పోల్చి చూస్తే గత ప్రభుత్వాలలో కూడా చాలా నిజామాబాద్లో చాలా సీనియర్ లీడర్స్ ఉండే వాళ్ళు ఎవరు కూడా మన అర్బన్ని పట్టించుకోలేరు. గ
గత ప్రభుత్వాల కన్నా పోలిస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా స్వచ్ఛందంగా చాలా బాగా పని చేస్తుంది ఎందుకంటే వర్షాకాలం పడితే ఒకప్పుడు నిజామాబాద్ లో రైల్వే కమాండ్ అనేది ఒకటే వంతనే ఉంటుండే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అలాగే మన గవర్నమెంట్ చొరవ తీసుకొని రెండో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కట్టారు ఎందుకంటే ప్రజలకు చాలా ఇంపార్టెంట్ ఉండే ఎందుకంటే నానా అవస్థలు పడుతుండే ఎందుకంటే హాస్పిటల్ కి వెళ్ళాలని గాని ఎంప్లాయీస్ గాని డ్యూటీకి వెళ్ళాలని గాని కాలేజ్ పిల్లలకు చాలా ఇబ్బంది పడుతుండే మన గణేశన్న గారు చొరవ తీసుకొని ఆర్యూబీ బ్రిడ్జ్ కంప్లీట్ చేశారు దానికి మేము నిజంగా నిజామాబాద్ ప్రజల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే ముఖ్యంగా చెప్పండి ఈ గతంలో ఉన్న పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేశామని చెప్తున్నారు ఇప్పుడు నిరుద్యోగుల కోసం గానీ ఉద్యోగుల కోసం ఎలాంటి పనులు చేసేమన్నా చేశారు ఇంతకుముందు గత ప్రభుత్వాలు చూస్తే అప్పుడు కొన్ని పెండింగ్ పనులు అనేటి ఉండేది వాస్తవము ఎందుకంటే గత ప్రభుత్వాలలో ఉండే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా చేయని పరిస్థితుల్లో గౌరవ ఎమ్మెల్యే గారు దాని స్పెషల్ ఫండ్స్ కేటాయించి తెల స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఇక్కడ పనులు కంప్లీట్ చేయడం జరిగింది అలాగే యువత కోసము ఎక్కడా కూడా లేని విధంగా హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లో హైట్ హబ్ నిర్వహించి అందులో జాబ్ మేళా పెట్టి సుమారు 700 నుంచి 1000 మంది దాకా ఎంప్లాయ్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది అలాగే మున్ముందు రోజుల్లో కూడా మన అందరం కూడా బీఆర్ఎస్ పార్టీని ఉంటామని కొంతమంది స్వచ్ఛందంగా వస్తున్నారు గత 3 రోజుల కింద చూస్తే నామదేవాడ హమాల్వాడిలో కొంతమంది స్వచ్ఛందంగా మహిళలు అన్న మాకు ఒక కళ్యాణ లక్ష్మి వచ్చింది అన్న మాకు ఆసరా పెన్షన్ వచ్చింది అన్న మాకు రైతు బంధు వచ్చింది అన్న మాకు దళిత బంధు వచ్చింది అన్న ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పినా కూడా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఉంటామని ప్రజలు కూడా స్వచ్ఛందంగా చెప్తున్నారు అయితే 10 ఏళ్ల క్రితం పోల్చుకుంటే నిజామాబాద్ నగరం ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది ఇయ దానికి మీకే ఇప్పుడు మీరు కూడా అంటే మీరు కూడా మీడియా వాళ్ళు కూడా మీరు ప్రతి డివిజన్లో కూడా తిరుగుతున్నారు అప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే చాలా గత ప్రభుత్వాల కన్నా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నిజామాబాద్ ఎమ్మెల్యేనే కాదు ప్రతి స్టేట్లో కూడా ఒక సొంత ఇల్లు ఎలా కట్టుకుంటామో ప్రతి ఎమ్మెల్యే కూడా మినిమం రోడ్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మామూలుగా ఏదైతే కుల సంఘాలకు సంబంధించిన బిల్డింగ్స్ కానీ అలాగే ప్రతి విషయంలో కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా తన సొంత బిల్డింగ్ ఎలా కట్టుకుంటారో దగ్గరుండి కూడా వాళ్ళు కూడా అదేవిధంగా డెవలప్ చేయడం జరుగుతుంది మీరు చెప్పండి నిజామాబాద్ అర్బన్ ప్రజలకు ఏం కావాలి ఏమైతే బాగుంటుంది ఇప్పుడున్న ప్రభుత్వాలు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు ఎలా ఉండే ఇప్పుడు నిజామాబాద్ ప్రజలకు కావాల్సింది ఏంది వాళ్ళకు కావాల్సింది తాగునీరు కావాలి మంచి రోడ్లు కావాలి విశాలమైన వాతావరణం కావాలి ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం కావాలి ఉద్యోగాలు కావాలి అందరూ సుఖశాంతులతో ఉండాలి ఇది కావాల్సింది నిజామాబాద్ ప్రజలకు మరి గణేశన్న గారు నిజామాబాద్ని ఒక సుందరీకరణ నగరంగా తీర్చిదిద్దిండు కాబట్టి అందరూ కూడా గణేశన్న వెంట ఉన్నారని చెప్పని బల్లగుద్ది మేము చెప్తా ఉన్నాం ఏమేమి సుందరీకరణ చేసింది ఏమేమి అభివృద్ధి చేసింది ఏమేమి పనులు చేసింది నిజామాబాద్ ఒక్కొక్కటిగా చెప్పగలుగుతారా ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే నిజామాబాద్ మొన్న కేటీఆర్ సార్ గారు వచ్చినప్పుడు స్వయాన మేము పక్కకున్నాం ఏమని చెప్పిండంటే అందరూ సిరిసిల్ల సిద్దిపేట హైదరాబాద్ డెవలప్ అయిందని అంటుంటారు అది వాస్తవమే దీని వాటికి పోటీగా ఈరోజు నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందిందని చెప్పి చెప్తా ఉన్నారు ఒక వైకుంఠధామం కావచ్చు ఒక మినీ ట్యాంక్ బండ్ కావచ్చు నాగ్ బిల్డింగ్ కావచ్చు తర్వాత ఐటీ హబ్ కావచ్చు తర్వాత మళ్ళీ పార్కులు కావచ్చు రోడ్లు కావచ్చు ఒక మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు ఈ విధంగా చూస్తే చెప్పలేనన్ని ఈరోజు నిజామాబాద్లో డెవలప్ అయినాయి ఒక కొత్త వ్యక్తి వచ్చి చూస్తే నిజామాబాదా లేకపోతే ఇది హైదరాబాద్ అనే విధంగా ఈరోజు నిజామాబాద్ అభివృద్ధి చెందింది చెప్పండి ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్లో మొత్తంగా 60 డివిజన్లు ఉన్నాయి గతంలో 50 డివిజన్లు ఉండే మళ్ళీ చుట్టూ గ్రామాలన్నీ కలుపుకొని మరో 10 డివిజన్లు ఏర్పడ్డాయి ప్రతి డివిజన్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈరోజు డివిజన్కి వెళితే చూస్తే ప్రతి ఒక్క సందులో కానీ ప్రతి ఒక్క చూస్తే ఏ కాంగ్రెస్ హయాంలో ఎట్లుండేనంటే రోడ్లు లేకుండే సీసీ రోడ్లు వేసినాం బీటీ రోడ్లు వేసిరు ఎమ్మెల్యే గారు తర్వాత ప్రతి ఇంటికి తాగునీరు వచ్చింది తర్వాత స్ట్రీట్ లైట్స్ ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి తర్వాత చూస్తూ ఉంటే డ్రైనేజ్ వ్యవస్థ యూజీడీ వ్యవస్థ ఈరోజు ఎంత అద్భుతంగా చెందిందంటే 60 డివిజన్లలో కూడా యూజీడీ వరకు కంప్లీట్ అయిన ఘనత మా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేకి దక్కుతుంది అయితే చెప్పండి ప్రతి అంశాన్ని చూసుకుంటే మీరు ఎమ్మెల్యే గారికి దక్కుతుందని చెప్తున్నారు ఏమేమి పనులు ఎక్కడెక్కడ ఎన్ని లక్షలతో చేశారు వివరంగా చెప్పగలుగుతారా ఈరోజు ఎన్నో కోట్ల అభివృద్ధి చెందింది ఒక మినీ ట్యాంక్ బండ్కి 400 కోట్ల పైగా తర్వాత ప్రతి ఏటా వస్తూనే ఉన్నాయి బడ్జెట్ పెడతా ఉన్నారు దాన్ని ఏ విధంగా చెప్పగలుగుతామంటే అది వాళ్ళ పెద్దలు చెప్పగలుగుతారు డెవలప్మెంట్ చూసి మేము ఆ డెవలప్మెంట్ మీకు చెప్తా ఉన్నాము అయితే చెప్పండి మీరు నిజామాబాద్ అర్బన్లో పూర్తిగా నిరుద్యోగుల కోసం హైటీ హబ్ ఏర్పాటు చేశారు
ఐటీ హబ్ ఏర్పాటు చేసినప్పుడు నిరుద్యోగులు చాలా మంది ఈ ప్రాంతానికి వచ్చారు. అందులో ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా వారికి అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తుంది. అసలు ఆ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు? నిజామాబాద్లో ఎంతమందికి ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి అనుకుంటారు? నిజామాబాద్లో ప్రజెంట్ వచ్చి ఇక్కడ ఐటీ పక్కకి నాక్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. ఎవరైతే చదువుకున్న యువతలు ఉన్నారో అక్కడ నాక్ బిల్డింగ్లో ట్రైనింగ్ తీసుకొని మన తెలంగాణ గవర్నమెంట్ కానీ అలాగే మన గణేష్ అన్న గారు కానీ అలాగే మన కేటీఆర్ అన్న కానీ అలాగే మన కైతక్క కానీ ఇక్కడ ఐటీ హబ్ నిర్వహించి జాబ్ మేళా నిర్వహించారు. సుమారుగా మేము చెప్తున్నాము కదా, గత ఇప్పుడు ప్రతి విద్యార్థి కానీ ఏదైనా ఉద్యోగం ఐటీ ఉద్యోగం చేయాలంటే బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ముంబై వెళ్ళవలసిందే. ఇప్పుడు కూడా ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయి ఐటీ హబ్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మేము లోకల్గా ఉండి మాకు ఇక్కడ ఐటీ హబ్ నిర్వహించి మేము ఇక్కడ మా కుటుంబ సభ్యులతో కానీ ప్రతి వ్యక్తితో కానీ మేము చాలా ఆనందంగా ఉన్నాము. అలాగే మా తల్లిదండ్రులకు కూడా మేము దగ్గరుండి ఏ విషయంలో అయినా కానీ వాళ్ళ దగ్గరుండి మేము చూసుకుంటున్నాము. ఇక్కడ చాలా విద్యార్థులు కూడా ఇక్కడ నిజామాబాద్లో ఐటీ హబ్ నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మొన్న నిర్వహించినటువంటి జాబ్ మేళాలో 700 నుంచి 1000 మంది విద్యార్థులకు జాబ్ రావడం జరిగింది. అలాగే కూడా మున్మంది రోజుల్లో కూడా ఇంకా జాబ్ మేళా నిర్వహించి మిగతా వారికి కూడా ఖచ్చితంగా మన తెలంగాణ గవర్నమెంటు జాబులు ఇస్తారు. ఎవరు కూడా చింతించద్దు, దయచేసి వేరే వారి మాటలు కూడా మీరు పట్టించుకోవద్దని మేము కోరుచున్నాము. అయితే ముఖ్యంగా చెప్పండి, నిజామాబాద్ అర్బన్లో గతంలో పాత కలెక్టరేట్ ఉండే, అది కూలిపోయే దశకొచ్చింది. నూతన కలెక్టరేట్ ఏర్పాటు చేశారు, దాంతోపాటు కలెక్టరేట్తో పాటు మున్సిపల్ భవనం కూడా గతంలో పెండింగ్ ఉన్న భవనం కూడా పూర్తి చేశారు. ఇంకా ఏమైనా పనులు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయా? అంటే మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు గత ప్రభుత్వాలు చూస్తే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కానీ మన ప్రభుత్వం చాలా చేస్తున్నాయి. సరే అక్కడక్కడ కొన్ని పెండింగ్లో ఉండవచ్చు, ఖచ్చితంగా కూడా వచ్చే గవర్నమెంట్లో కూడా ఏవైతే చిన్న చిన్న పెండింగ్ పనులు ఉన్నాయో ఖచ్చితంగా మన తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దానిపైన చొరవ తీసుకొని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ఉన్నాయి మీరు అన్నట్టు, ఇప్పుడు మన కొత్త కలెక్టరేట్ కానీ సక్సెస్గా కంప్లీట్ చేశారు, మున్సిపల్ భవనం కంప్లీట్ అయింది. అలాగే కూడా కళాభారతి భవనం కూడా ఇప్పుడు వర్క్లో ఉంది కాబట్టి అది కూడా ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పేదల కోసం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మించారు. అట్లాగే బాన్స్వాడలో అత్యధికంగా రాష్ట్రంలోనే కేసీఆర్ తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా డబుల్ బెడ్రూమ్ నిర్మించారు. మన ప్రాంతంలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మించారు, ఎంతవరకు వచ్చాయి? మన ప్రాంతంలో కూడా డబుల్ బెడ్రూమ్స్ అనేవి నిర్వహించారు. అది కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి లబ్ధిదారులు ఖచ్చితంగా మీరు ఎటువంటి కూడా చింతించవద్దు. ఎందుకంటే దీంట్లో ఎవరి ప్రమేయం లేకుండా ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది కొంచెం పెండింగ్లో పడింది. అయితే నిజామాబాద్ అర్బన్లో ముఖ్యంగా చూసుకోవచ్చు, గతంలో నిర్మించిన సెంట్రల్ లైటింగ్ డివైడర్లు ఇప్పుడు మళ్ళీ కూలగొట్టి కడుతున్నామని చెప్తున్నారు. చెట్లు కేవలం చెట్లు పెట్టి సుందరీకరణ అంటున్నారు ఇతర పార్టీ వాళ్ళు. దాన్ని మీరు ఎలా స్వీకరించి వారికి ఎలాంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు బాధలు ఉన్నారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆపోజిషన్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా మా బట్టగాల్చి మాపైనా వేయాలనుకుంటున్నారు. దయచేసి చెప్తున్నారు, మీరు ఎన్ని విమర్శలు చేసినా నిజామాబాద్ అర్బన్ ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళ వెంబడి ఉంటారు. నిజామాబాద్ అనేది ప్రతి మీరు వెళ్ళండి, జనరల్ నగర ప్రజలు కూడా ఇప్పుడు మినిమం పోవాలంటే ఇక్కడ ఆటోల ట్రాఫిక్ జామ్ అవుతుండే షాపింగ్కి వెళ్ళాలంటే. ఇప్పుడు ఈవినింగ్ పూట వెళ్తే లైటింగ్ కానీ చెట్లు కానీ ఎంత సుందరీకరణ ఉందంటే ప్రజలు కూడా చాలా వాళ్ళ మనస్ఫూర్తిగా చెప్తున్నారు. అన్న గత ప్రభుత్వాలకు పోలిస్తే అన్న మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిజామాబాద్ చాలా డెవలప్ అయిందన్న, మీరు ఎవరు చెప్పినా కూడా మేము పట్టించుకోమన్నా, మీరు చింతించద్దు, మేము ఖచ్చితంగా ఎవరైతే అభివృద్ధి చేశామో వాళ్ళకే ఓటేస్తామని ప్రజలు చెప్తున్నారు. ఈసారి మూడోసారిగా పోటీ చేస్తున్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, ఎలా ఉంటుంది ఆయన పైన అభిప్రాయం? మూడోసారి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే నేను ఇందాక అన్నాను కదా, నిజామాబాద్ ప్రజలు ఏంటంటే మామూలు వాళ్ళు కాదు, ఎవరైతే జెన్యున్గా పనిచేసి అభివృద్ధి చేసి చూపిస్తారో ఖచ్చితంగా వారికే ప్రజల ఓటు పడుతుంది. ఖచ్చితంగా 2014లో గణేష్ అన్నను గెలిపించారు, 2018లో బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఈసారి కూడా మూడోసారి కూడా ఎమ్మెల్యే గారు గెలవడం ఖాయము, ప్రతిపక్షాలను ఓడించడం ఖాయం. మీరు చెప్పండి, నిజామాబాద్ అర్బన్లో ఇప్పటికీ గతానికి ఇప్పటికీ చూసుకుంటే మూడోసారిగా పోటీ చేస్తున్నారు గణేష్ గుప్తా,
కొన్ని పార్టీలు ఇతర పార్టీలు కళ్ళు మూసుకొని ఏదేదో మాట్లాడుతున్నాయని చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఎలాంటి అభివృద్ధికి సంకేతంగా మూడోసారి గెలిచేందుకు నిజామాబాద్ ప్రజలకు సహాయం చేసేందుకు అర్బన్ ఎమ్మెల్యే గణేష్ మూడోసారి పోటీ చేస్తున్నారు ఈ రోజు ప్రతిపక్షాలు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళకు గత రెండు టర్మ్ లో కూడా వాళ్ళకు డిపాజిట్లు కూడా రాలే సరే బీజేపీ థర్డ్ ప్లేస్ కొయింది కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కొయింది అంటే ఈ రోజు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ తో గెలవబోతా ఉంది ఎందుకంటే ఈ రోజు ఐటి హబ్ లో జాబ్ చేసే విద్యార్థి విద్యార్థులు ఏం చెప్తున్నారు అంటే అన్న మేము ఎక్కడికో వేయవాలం ఈ రోజు మేము హైదరాబాద్ బెంగళూరు పూణే వేయవాలం ఈ రోజు అక్కడ 50 వేల జీతం రావచ్చు మేము ఇక్కడ 20-25 వేల జీతం తో మేము సంతృప్తిగా ఉన్నాము మాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మాకు ఇంకా జీతాలు పెరుగుతాయనే విధంగా ఆ పిల్లలు చెప్తా ఉన్నారు అంతే కాదు ఈ రోజు గణేశనగర్ ఎంతో మంది విద్యార్థి విద్యార్థినులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇప్పించారు ఎవరైతే ఓవర్సీస్ లో యూకే యుఎస్ ఎల్లిరో వాళ్ళందరూ కూడా 25 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇప్పించిన ఘనత మరి గణేశన్నది అంతే కాదు ఎన్నో గురుకులాలు పెట్టిచ్చిండు అర్బన్లా అంతే కాకుండా ఇప్పుడు విద్యార్థులకు ఎంతో బెనిఫిట్ చేసిండు అంతే కాకుండా ఈ అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు అలా డిపాజిట్లు కూడా గల్లంత అయితే అన్న ఈ రోజు ప్రచారంలో తిరుగుతూ ఉంటే అన్న మీరు ఎందుకు ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు అభివృద్ధి చేసిర్రు మీరు పెన్షన్లు ఇస్తున్నారు మాకు రేషన్ కార్డులు ఇచ్చిర్రు అన్ని ఇచ్చిర్రు కాబట్టి మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు చెప్పండి నిజామాబాద్ అర్బన్లో ఎలాంటి నాయకుడు కావాలి మీరు స్వచ్ఛందంగా ఓటేస్తారా లేకపోతే ఏ పార్టీ కన్నా బెండై డబ్బులు తీసుకుని ఓటేస్తారా ఇక నిజామాబాద్ ప్రజలనే వాళ్ళు చాలా తెలివంతులు ఇక్కడ అభివృద్ధి చూసే ఓటేస్తారు తప్ప మత రాజకీయాలు కానీ కుల రాజకీయాలు కానీ ఇక్కడ పనికిరావు ఇక్కడ నిజామాబాద్ అనేది అభివృద్ధి జరిగింది అది మన కళ్ళకు కనబడినట్టు కనబడుతుంది కావున ఇక్కడ యువకులు కావచ్చు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే అందరూ ఒకటే మాట మీద ఉన్నారు అభివృద్ధి ఎక్కడ జరిగితే దానికి మేము ఓటు వేయడానికి రెడీగా ఉన్నాము రాబోయే ఎలక్షన్లో అభివృద్ధి చేసినటువంటి మన ఎమ్మెల్యే గణేశన్న గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామని వాళ్ళ మనసులో ఉన్న మాటలను మేము ప్రచారంకి వెళ్తుంటే చూస్తున్నాం గడప గడపకు ఒక మహిళ దగ్గరికి వెళ్తే అన్న మాకు పెన్షన్ వస్తుంది మాకు పెన్షన్ వస్తున్నటువంటి కేసీఆర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మన గణేశన్న గారికి ఓటేస్తాము మళ్ళీ 24 గంటల కరెంట్ ఇస్తున్నారు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు ఐటీ గబ్బు మన నిజామాబాద్ తీసుకొచ్చారు మళ్ళీ మినీ ట్యాంక్ బండ్ సుందరిక బాగా చేశారు మన రోడ్లు పెద్దగా అయినాయి ఇంత మంచి అభివృద్ధి జరిగినాక ఇంకా బయటకు ఎందుకు పోతాం అన్న మా ఓటు పక్క ఖచ్చితంగా గణేశన్నకి బీఆర్ఎస్ పార్టీకి వేస్తామని ప్రజలు తెలియజేస్తున్నారు నేను కూడా భావిస్తున్నాను మీరు చెప్పండి మీరు ఎటువైపు ఉన్నారు ఖచ్చితంగా టీఆర్ఎస్ వైపే ఉన్నారు బీఆర్ఎస్ వైపే ఉన్నారు ప్రజలంతా నిజామాబాద్ అర్బన్లో ఎక్కడ చూసినా కూడా ఈరోజు బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారు ఇక్కడ నిజామాబాద్లో గతం కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే చేసిన పనులు గతంలో మేము ఈ పనులు చేస్తామని గణేశన్న ఒక క్యాటలాగ్ పంచడం జరిగింది 2018 ఎన్నికల టైంలో మేము ఈ పని చేస్తాం అని ధైర్యంగా ఎమ్మెల్యే చెప్పాడు ఇప్పుడు చేసిన తర్వాత చేసినామని కూడా ఒక క్యాటలాగు ఇంటింటికి పంచి ధైర్యంగా ఏ ఎమ్మెల్యే లేడు మీరు చూసుకోండి ప్రతి ఇంట ఒక క్యాటలాగ్ ఉంది బుక్లో మేము ఏం చేసినాము తర్వాత ఏం చేస్తామని కూడా చెప్పారు ఇప్పుడు చూస్తే ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఏం చేస్తామనేది అస్సలు చెప్పట్లేదు వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నారు కర్ణాటకలో చూస్తే మొన్నే రీసెంట్గా అధికారంలోకి వచ్చారు అక్కడ 5 గంటలే విద్యుత్ ఇస్తామంటున్నారు ఇక్కడ 24 గంటలు ఆల్రెడీ విద్యుత్ ఇస్తామంటారు మరి రైతుల దగ్గరికి వెళ్ళి మేము 24 గంటలు బీఆర్ఎస్ ఇస్తుంది మేము 5 గంటలు విద్యుత్ ఇస్తామంటే ఏ రైతు ఓటేస్తారు మీరు చెప్పండి ఏ విద్యార్థి ఓటేస్తారు అక్కడ ఇప్పుడు మీరు చూస్తే ఇండియా వ్యాప్తంగా 150 కోట్లు 160 కోట్ల జనాభాలో సంవత్సరానికి 5 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని సాక్షాత్తు ప్రధానమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ప్రధానమంత్రి అన్ని రకాల వేదికల పైన అచ్చేదిన లాతే అని చెప్పిండు సంవత్సరానికి 5 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి లెక్కలు చూసుకుంటే 20-25 కోట్లు 50 కోట్ల ఉద్యోగాలు కావాలా ఎవరికి ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు చెప్పేటి అన్ని జూట వాళ్ళు చేసేటి అన్ని హమ్ల వాళ్ళని ప్రజలు నమ్మరు కేవలం ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు దేశకి నేత వైపే ఉన్నారు కేసీఆర్ సారు మళ్ళీ వచ్చేది 100% కారు మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రజలు అభివృద్ధి వైపు ఉన్నారు అభివృద్ధి చేసి చూపించాం 10 ఏళ్లలో మరో 5 ఏళ్లుగా అధికారం ఇవ్వండి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పి నాయకులు చెప్తున్న మాటలను కూడా ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు పూర్తి స్థాయిలో మా కాలనీలో అన్ని రకాల రోడ్లు పూర్తయ్యాయి అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ డివైడర్ దాంతోపాటు ఏదైతే నిజామాబాద్ నగరం సుందరీకరణ అదేవిధంగా మినీ ట్యాంక్ బండ్ లాంటి ఎన్నో పనులు చేశారు అలాంటి నేతకు మేము మరోసారి ఓటేస్తామని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా అశక్తో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.